సాయి ధరమ్ తేజ్ గారు షూటింగ్లు చేస్తారు, బ్రహ్మాండంగా ఉంటారు, అద్భుతంగా ఉంటుంది. చిన్న ప్రమాదం జరిగింది. ఈ టైంలో నరేష్ గారు మీరు ఎవరెవరో ప్రమాదవశాత్తు మరణించిన వాళ్ళ పేర్లు చెప్పటం కానీ మీరు అట్లా మాట్లాడటం కానీ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎందుకు సార్ రేసింగ్ చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, మీ ఇంటి దగ్గరకు వచ్చాడు, ఎందుకు ఇవన్నీ చెప్పండి, తప్పగా సార్. ఇట్లాంటప్పుడు ఆ పరమేశ్వరుని ప్రార్థించి తొందరగా కోరుకోవాలి. సాయి ధరమ్ తేజ్ మనలో హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి. కానీ మీ అన్ని ఇట్లాంటి ఎప్పుడు ఏంటో ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. ఈ కరెక్ట్ కాదు. ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకోండి సార్. అందరూ దయచేసి మీకు చేతిలో దండం పెడుతున్నాను. సాయి ధరమ్ తేజ్ భగవంతుడు ఆశీస్సులతో చిన్న ప్రమాదం నుంచి బయటపడ్డాడు, బ్రహ్మాండంగా ఉంటుంది. థ్యాంక్ యూ. నేను పొద్దున్నే సాయి ధరమ్ తేజ్ గురించి ప్రార్థించాను. సాయి ధరమ్ తేజ్ చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతున్నాడు, త్వరలో నార్మల్సీకి వస్తాడు. నేను క్లియర్ గా చెప్పడం జరిగింది మళ్ళీ ఇంకొక ఛానల్లో కూడా. వీళ్ళిద్దరూ కలిసి బయలుదేరిన మాట వాస్తవమే కాని వీళ్ళు ఒక ఛాయ్ షాప్ ఓపెనింగ్ వెళ్లారు. ఓపెనింగ్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు వస్తున్నప్పుడు సాయి ధరమ్ తేజ్ సెపరేట్ గా ఉన్నాడు. వీళ్ళెవరు రేసుల్లో లేరు. స్పష్టంగా మీడియాలో కనిపిస్తున్నటువంటి ఈ యొక్క క్లిప్పింగ్ లో కనపడుతుంది మీకు సీసీ కెమెరాలతో. సాయి ధరమ్ తేజ్ నార్మల్ స్పీడ్ 60-70 ర్యాష్ గా లేదు అనుకుంటే నేను చెప్పాను. 60-70 కిలోమీటర్ స్పీడ్ లో ఉన్నప్పుడు లెఫ్ట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ మట్టిలో జారి ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఇది నెగ్లిజెన్స్ కాదు, కేవలం యాక్సిడెంట్ మాత్రమే. యాక్సిడెంట్లు జరుగుతుంటాయి కాబట్టి బిడ్డలు బాగుండాలి అని కోరుకుంటాం తప్ప వేరే యొక్క ఆలోచన లేదు దీంట్లో. ఇది సేఫ్ గా సాయి ధరమ్ తేజ్ బయటకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ సాయి ధరమ్ తేజ్ ఎర్లీ రికవరీ. థ్యాంక్ యూ వెరీ మచ్.